ప్రజలు ఇంత బుద్ధి చెప్పినా టీడీపీకి ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. వైఎస్ జగన్ ఎంతో పారదర్శకంగా పాలన నిర్వహిస్తున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి గట్టి దెబ్బ కొట్టినా ఇంకా మార్పు రాకపోవడం చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ప్రజలు చెప్పిన బుద్ధిని ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా 175 స్థానాల్లో 151 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను గెలిపించారంటే భారతదేశ రాజకీయ చరిత్రలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయం ఓ చరిత్రాత్మకమైందని ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేస్తున్నాం. ఆ చరిత్రాత్మక విజయాన్ని మేము తలకెక్కించుకోలేదు. మేము భూమి మీదే ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు తానిచ్చిన హామీలలో ఈ కోవిడ్ మహమ్మారి భయంకరంగా ప్రపంచాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని కబలిస్తున్నందన్న భయంలో కూడా 77,000 కోట్ల రూపాయల డబ్బులను ప్రత్యక్షంగా లబ్ధిదారుడి అకౌంట్లకు బటన్ నొక్కితే డబ్బులు పడి అమ్మఒడి 15,000 బటన్ నొక్కితే డబ్బులు పడి 18,750 రూపాయలు చేయుత డబ్బులు బటన్ నొక్కితే డబ్బులు పడి రైతు భరోసా 2 విడతల బటన్ నొక్కితే డబ్బులు పడి ఎక్కడ దళారీ వ్యవస్థ లేదు మధ్యవర్తులు లేరు అది కదా సుపరిపాలన అందుకే కదా మేము బలంగా వెళ్లి ధైర్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పంపించాడని ఓ ఒక్క ఓటు మా గురుమూర్తికి వేయమని ప్రాధేయపడి దండం పెట్టి అడుగుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఓ చిన్న చిరు కానుకలు ఇవ్వమని ఈ తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఓటర్ మహాశయులందరినీ మేము వేడుకుంటున్నాం. మీరేమని వేడుకుంటారు? నారా చంద్రబాబు నాయుడు హయాంలో తాను అధికారంలోకి వస్తే 2014 ఎన్నికల్లో ఆయన నరేంద్ర మోడీ కలిసి ఊరు వాడా చేసిన ప్రచారం ఏమిటి? పాత్రికేయ మిత్రులు దయచేసి ఎలక్ట్రానిక్ మిత్రులు దయచేసి రికార్డులు తీయండి. తిరుపతి సభలో వెంకన్న సాక్షిగా వాళ్ళు ఇచ్చిన హామీలేమిటి? రికార్డులు తీయండి.